అందరికీ నమస్కారం. విశాఖపట్నం పోర్టులో సుమారు 25,000 కిలోల డ్రగ్స్ ని ఇంటర్పోల్ మరియు సిబిఐ వారు సంయుక్తంగా రైడ్ చేసి ఆపరేషన్ గరుడాన్ని చేపట్టి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అసలు ఇది ఎక్కడ బుక్ అయింది, ఎవరి పేరు బుక్ అయిందన్న వివరాల్లోకి వెళ్తే బ్రెజిల్ దేశం నుంచి బుక్ అవ్వడం జరిగింది. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ పేరు మీద. ఈ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎవరిది, సిఇఓ ఎవరు, ఎండీ ఎవరు అంటే కోనం కోటయ్య చౌదరి మరియు వీరభద్రరావు. అసలు వీరిద్దరూ ఎవరు అంటే చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు. దామచర్ల సత్య మరియు రాయపాటి జీవన్లకు అత్యంత సన్నిహితుడే ఈ కోనం కోటయ్య చౌదరి. వీరు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ డ్రగ్ మాఫియా ద్వారా కొన్ని 100,000 కోట్ల రూపాయలు రాబోయేటటువంటి ఎన్నికల ధనం సమకూర్చడంలో భాగంగానే ఈ డ్రగ్ మాఫియాకి తెరలేపినట్టు తెలుస్తుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ అని ఒకప్పుడు ఉంటే, ఈరోజు తెలుగు డ్రగ్స్ పార్టీగా చంద్రబాబు నాయుడు మార్చేశాడు. ఆ పార్టీలో డ్రగ్ మాఫియాగాళ్లకు, ఎర్రచందనం స్మగ్లర్లకు, అవినీతి పనులకు, అక్రమార్కులకే అగ్ర తాంబూలం అన్నటువంటి విషయం ఈరోజు మరోసారి సుస్పష్టమయ్యింది. చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి నేరుగానే ఈ డ్రగ్ మాఫియా వాళ్లతో సంబంధాలు ఉన్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉన్నా, నారా లోకేష్ కి చిత్తశుద్ధి ఉన్నా, వారి మీద ఈ డ్రగ్ కేసుకు సంబంధించి వారిద్దరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేసుకుని వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారి కుటుంబీకులతో ఈ వీరభద్రరావు అనే పడే వ్యక్తికి వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నటువంటి విషయం కూడా సుస్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఈ వీరభద్రరావు అనే వ్యక్తి విదేశీ విమానంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు అన్నటువంటి విషయం కూడా తెలియవస్తుంది. ఈ డ్రగ్ మాఫియాలన్నిటికీ కూడా ఒక కింగ్, ఒక బాస్ ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు. అయితే ఇక్కడ దొంగతనం చేసిన వాడే పారిపోతూ దొంగ దొంగ అని అరిచినట్టుగా నిజమైనటువంటి డ్రగ్ మాఫియా కింగ్ అయిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డ్రగ్స్ పెరిగిపోతున్నాయి అన్నటువంటి మాట మాట్లాడటం ఎంతో హాస్యాస్పదం. ఇక్కడ మీరందరూ గమనించాలి, విశాఖపట్నం అంటే డ్రగ్ క్యాపిటల్ అని చెప్పి మాట్లాడుతున్నారు దిక్కుమాలినాలు. విశాఖపట్నంలో పోర్టు ఉంది కాబట్టి పోర్టుకి రవాణా ద్వారా వచ్చినాయి. గుజరాత్కో పోర్టు ఉంది, ముంబైకో పోర్టు ఉంది, ప్రతి పోర్టులో కూడా ఇలా పట్టుబడుతూనే ఉన్నాయి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ పోర్టు అనేటువంటిది పూర్తి అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది పోర్టు పరిధిలో సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉండదు తప్ప స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఎక్కడ ఉండదు. తర్వాత ఇంకా చూస్తే పచ్చ మీడియాలో చెత్తరాతలు ఏం రాశారు, ఈ యొక్క పట్టుకునే సమయంలో అధికారులని రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసిందట. ఎలా చేస్తారండి, ఇంటర్పోల్ అధికారులు, సిబిఐ అధికారులు ఏమైనా రాష్ట్ర పరిధిలో ఉంటారా, కేంద్రం పరిధిలో ఉంటారా? కాబట్టి పచ్చ మీడియా వారికి చెప్తున్నా ఏదైనా రాత రాస్తే, వార్త రాస్తే నమ్మేటట్టు ఉండాలి తప్ప ఉమ్మేటట్టు కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు తాను అడ్డంగా దొరికిపోయినటువంటి డ్రగ్ మాఫియా దొంగలతో కలిపి తనని తాను కప్పిపుచ్చుకోవడానికి ఆ బురదని పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ఇంకొకటి కాదు. కాబట్టే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ టీడీపీ అని మారిపోయి తెలుగు డ్రగ్స్ పార్టీగా చంద్రబాబు నాయుడు టీడీపీని మార్చేయడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.